లడ్డు నెయ్యిపై సీబీఐ పర్యవేక్షణలో కొత్త సిట్ ఏర్పాటు. తిరుమలపై రాజకీయ డ్రామాలు వద్దన్న సుప్రీంకోర్టు. సంబురంగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, వాడవాడల ఆటపాటలతో చిన్న పెద్ద సందడి. స్కిల్ వర్సిటీ తరహాలోనే గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీ, 2036 ఒలింపిక్స్ లక్ష్యంతో పాలసీ తెస్తామన్న సీఎం. ఒక స్కీమ్ ఆపైనా సరే రుణమాఫీ భరోసా ఇచ్చి తీరుతాం, రైతులు అధైర్యపడొద్దు, సర్కార్ మీతోనే ఉందన్న తుమ్మల. మా ఇల్లు బఫర్లో లేదు, తనిఖీ చేసుకోవచ్చన్న పట్నం. నా పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు, సర్వే చేస్తే నేనే కూల్ చేస్తానన్న కేవీపీ. దసరాలోపు మాఫీ కాకుంటే ఊరుకోమన్న హరీష్, ఆక్రమణలో బీఆర్ఎస్ వాళ్లుంటే చర్యలు తీసుకోవాలన్న మాధవరం. బాసర IIIT సమస్యలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ విచారణ, చీఫ్ వార్డెన్ పై ఫిర్యాదు, వెంటనే తొలగించాలని ఆదేశం. ఛత్తీస్గఢ్ దంతెవాడలో భారీ ఎన్కౌంటర్, 35 మందికి పైగా మావోలు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్. 10 ఏళ్ల క్రితం దేశాన్ని డ్రగ్స్ కు బానిసను చేశారు, మేమొచ్చాక అడ్డుకట్ట వేశామన్న అమిత్ షా. హర్యానాను బీజేపీ నిరుద్యోగుల ఫ్యాక్టరీగా మార్చింది, పేదలను వదిలి పెద్దలకే లోన్లు ఇస్తారన్న రాహుల్. డీటెయిల్స్ చూద్దాం. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని సమగ్ర స్పోర్ట్స్ పాలసీ రూపొందిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా ప్రోత్సాహం అందిస్తామన్నారు రేవంత్. ఇటు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రాల హోంశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొని వరద నష్టాలపై నివేదిక అందించనున్నారు. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో అధికారులతో రివ్యూ నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా సమగ్ర పాలసీని తీసుకురావాలన్నారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ వర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రాల హోంమంత్రుల సమావేశానికి ముఖ్యమంత్రి అటెండ్ కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల నష్టాలను కేంద్ర హోంశాఖకు రేవంత్ రెడ్డి నివేదికను అందించనున్నారు. అయితే 10,000 కోట్ల నష్టం వచ్చిందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించగా కేంద్రం 400 కోట్లు కేటాయించింది. మరోసారి సమగ్ర నివేదికను రేవంత్ కేంద్రానికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల విలువ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 1,75,000 రూపాయల చెక్ను అందించారు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో ఈ చెక్ను అందించారు. విన్స్ బయో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రతినిధులు 51 లక్షల విరాళం అందించారు. ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేటలో భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది. దాదాపు 10,000 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు ప్రముఖ కంపెనీలు. నగరంలో మరో అండర్ పాస్ లో కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2 ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్టులో మొదటగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్పాస్లు నిర్మించనున్నారు. సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్పాస్లు నిర్మించనున్నారు. ఎవరు అడ్డుకున్నా మూసి సుందరీకరణ చేసి తీరుతామన్నారు రాష్ట్ర మంత్రులు. బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రగతికి అడ్డుపడే రాజకీయాలని ఫైర్ అయ్యారు. మూసి నిర్వాసితులకు అన్ని విధాలా సాయం చేస్తామన్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా రైతు భరోసా, రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఈ సీజన్లోనే సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణి రద్దు చేసి ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామన్నారు లీడర్లు. మూసి ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మూసి డెవలప్మెంట్ కింద 1,000 కోట్లు లోన్ తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ నోవోటెల్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్లో మంత్రి పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్స్ హైదరాబాద్ గేమ్ చేంజర్ అన్నారు. 30 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. నమామి గంగా లాంటి ప్రాజెక్ట్ క్లీన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? టుమారో వీఆర్
డ్యూరింగ్ దాన్ మూసీ ఏరియా విత్ అవర్ ఎమ్మెల్యేస్ అండ్ విత్ లోకల్ పబ్లిక్ అక్కడ ఉండే వాళ్ళతో కూడా వాళ్ళే చెప్తున్నారు మీరు చేయండి సార్, సమ్ 2-3% మీన్స్ 10,000-20,000 వాళ్ళకు రీహాబిలేషన్ చేయడం, ఇల్లు కట్టించడం, క్లీనింగ్ చేయడం అంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతలేదు. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వాలు మూసీ నది డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసినా ఏమీ చేయలేదన్నారు. కాలుష్యం పెరగడంతో ఉమ్మడి నల్గొండ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనం చేయడంలో మా ప్రభుత్వం పూర్తిగా మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్తోనే ముందుకు పోతున్నాం. ఈ మూసీ పునరుజ్జీవం చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ప్రయోజనాలకు ఎంతో అవసరం. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి రైతన్నుల ఆదరణతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ సీజన్లోనే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 లక్షల రూపాయలు అనేది కుటుంబానికి కుటుంబ నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ చేయాలి. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆర్థిక పరమైన వెసులుబాటు చూస్తారు. ఈ నెలలో మీరు పై అమౌంట్ మీరు కట్టండి, మేము 2 లక్షలు మీ ఖాతాలో వేస్తామని చెప్తాం. ధరణి రద్దు చేసి ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను గాలికి వదిలేసిందని ఫైర్ అయ్యారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగిలేటి. రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. ఈ తీసుకొచ్చే చట్టం ద్వారా ఏదైతే ధరణిలో ఉన్న అనేక సమస్యలతో పాటు సాదా బైనామాకు సంబంధించిన భూముల విషయాలను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గత పాలనలో ఒక్క ఆర్టీసీ బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ ఈడీని నియమించి ఆర్టీసీ ఉనికికే ప్రమాదం తెచ్చే కుట్ర చేశారన్నారు. నిజామాబాద్లో 67 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామన్న మంత్రి 13 బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. నిజామాబాద్ బస్టాప్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో పొన్నం పాల్గొన్నారు. ఆర్టీసీని ఈరోజు గ్రామ గ్రామాన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామ గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని, రాబోయే కాలంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రక్రియ చేస్తా ఉన్నాం. దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఈవీ బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళికతో ముందుకుపోతున్నాం. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. ములుగు మండలం జాకారం గ్రామంలో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేపపిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఆ తర్వాత ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి ఊర చెరువులో చేపపిల్లను వదిలిపెట్టారు మంత్రి సీతక్క. బీజేపీ దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే మోదీ పెద్ద పెద్ద కంపెనీలను అదానీ అంబానీలకు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. 100 సీట్లతో వచ్చే ఎన్నికల్లో మళ్ళ పవర్లోకి వస్తామన్నారు. తమ ఫామ్ హౌస్లు రూల్స్కి విరుద్ధంగా ఉంటే దగ్గరుండి కూల్చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో మళ్లీ పవర్లోకి వస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో మతవాద శక్తులను తిప్పికొట్టాలన్నారు. పీసీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిజామాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ జిల్లా రాజకీయంగా చైతన్యవంతం జిల్లా, ఒక పీసీసీ అధ్యక్షుడు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల ఆశలు కూడా పెరుగుతాయి. మా జిల్లాకు ఏదో లవ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు సాన్నిధ్యం ఉంది కాబట్టి, పీసీసీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి అవకాశాలు ఉన్న చోట దాన్ని సద్వినియోగం చేసుకుంటే జిల్లా అభివృద్ధికి నా వంతు తోడ్పాటు ఇచ్చినాడు అవుతానన్న సందర్భం కూడా మనవి చేస్తా ఉన్నాను. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత సర్కార్ వల్లే నిజామాబాద్ నిర్లక్ష్యానికి గురైందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కీలక పాత్ర పోషించారన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. రేవంత్ సర్కార్ పై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమన్నారు నేతలు. ప్రాణహిత చెవుల ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మాణ తాలు పెట్టారు, ప్రాజెక్టే నిలిచిపోవడమే కానివ్వండి,
అంత పూర్వం మనం నిర్మిపోతున్నాడు ఒక చక్ర కర్మాగారాలు మూతపడటమే కానివ్వండి. ఈ ప్రాంతంలో స్థానికంగా ఉపాధి పొందలేక గల్లు పాట పడుతున్నటువంటి ఒక కార్మికులకు అండగా నిలబడిన ఒక ప్రభుత్వం ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవడమే కానీ ఇవన్నీ కూడా చెప్పంటు నేను గతంలో శాసన మండలి సభ్యుడికి ఎంపి కావడానికి నాకు నిజామాబాద్ జిల్లా ఏ విధంగా అండగా నిలిచిందో నేను మర్చిపోలేను. ఈ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం సంవత్సర కాలమే ఉంటుందని మరే వెదవల్లారా కబడ్దారు. ఇక్కడున్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడ్డి పోసాలనుకుంటున్నారేమో, గడ్డ పారలుగా మారి కాంగ్రెస్ పార్టీ సైనికులా ఉండి పార్టీని ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మనం 9 స్థానాలు గతంలో గెలిచాం. ఎంతో మంది యువ రాజకీయ నేతలకు చువాడి రత్నాకర్ ఆదర్శం అన్నారు కాంగ్రెస్ నేతలు. నేటి రాజకీయాల్లో సేవ అనేది లేదన్నారు. జగిత్యాల జిల్లా గోరులలో చువాడి రత్నాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన చువాడి రత్నాకర్ జీవితం ఆదర్శం అన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఆ నిర్మాణ భాగంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి, వారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాటం చేయాలి, సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి వారి ఆలోచన విధానం కూడా మాకు ఆదర్శమని చెప్తూ మరి రత్నాకర్రావు గారికి కాకగారు రత్నాకర్రావు గారు కూర్చొని మాట్లాడుతుంటే నేను కూడా నాకు అవకాశం దక్కింది. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళు పెద్దలు ఇద్దరు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా డిసిప్లిన్ గురించి చెప్తుంటే బిజినెస్లో మంచిగా డిసిప్లిన్గా పనిచేయాలి, ఏదన్నా నమ్మితే కంకణం కట్టుకొని అది పూర్తి అయ్యే వరకు నువ్వు పనిచేయాలి అని చెప్పి నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ అది గుర్తు తెచ్చుకుంటున్నాను. నిజంగా ఒక సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎరిగారంటే మీరందరూ ఒకసారి ఆలోచించాలి, దాని వెనుక ఎంత కృషి ఉన్నదో, ప్రజల ప్రేమ ఉన్నదో అని చెప్పి అది స్పష్టంగా కనబడుతుంది. తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే కట్టామన్నారు కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ అక్రమమే అయితే తానే దగ్గరుండి కూల్చేస్తారన్నారు. తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటున్న కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు మహేందర్ రెడ్డి. నిజంగా మీరు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మహేందర్ రెడ్డిది ఫస్ట్ లీలలో ఉన్నది కొట్టు, సెకండ్ శ్రీనివాసరెడ్డి గారు కొట్టు అన్నాడు. అందుకే నేను చెప్పాలి కదా, ప్రజలకు కూడా తెలపాలి కదా, ప్రజలకు తెలియాలంటే నేను ప్రెస్ పెట్టి చెప్పాలి కదా. మొన్న పెట్టినాను, మళ్ళీ మేము పెట్టినాక కూడా మళ్ళీ కేటీఆర్ మళ్ళీ పదే పదే చెప్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితానందరెడ్డి గారు అన్ని ప్రోగ్రాములు అంతటా పోతున్నారు. అట్లా నా దగ్గర కూడా వచ్చి తప్పుందంటే కొట్టేస్తా అంటున్నా నేను. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. అజీజ్ నగర్లో ఉన్న తన ఫామ్ హౌస్పై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారులను పంపించి తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే మార్చేయాలన్నారు. ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే అప్పుడు తన ఖర్చులతోనే కూల్చేస్తానన్నారు. మూసి ప్రక్షాళనకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించారని తెలిపారు కేవీపీ రామచంద్రరావు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు మందకృష్ణ మాదిగకు లేదన్నారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం. అందరూ ఉద్యమం చేస్తేనే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో సానుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. వర్గీకరణ ప్రకారమే డిఎస్సీ గ్రూప్ అని ఉంటుందన్నారు. అన్ని ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు గజ్జెల కాంతం. బంగాళాఖాతంలో ఎగువన వీస్తున్న గాలులతో ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్షాలుంటాయని తెలిపింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. ఇక ఇవాళ ఉదయం నుంచి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో వాన దంచుకొట్టింది. వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి జోరువాన కురిసింది. జిల్లాలోని బట్వారం, మర్పల్లి, కోటపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలంలో భారీ వర్షం పడింది. పలు ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడిన జనం ఒక్కసారిగా కురిసిన వర్షానికి కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక మరో వారం రోజుల పాటు జిల్లాలో వర్షాలు కొనసాగుతాయన్నారు వెదర్ ఆఫీసర్లు.
హైదరాబాద్ సిటీలో వానలు దంచుకొట్టాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, మెహదీపట్నం, నాంపల్లి, ఓల్డ్ సిటీ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ప్రకాష్ నగర్, బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన పడింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అబిల్స్, బేగం బజార్, కోటి, బషీరాబాగ్, నారాయణగూడ ఏరియాల్లోనూ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఎగువను వీస్తున్న గాలులతో ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది వాతావరణ శాఖ. సిటీతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఇక ఇవాళ రాష్ట్రంలోని 16 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని ఏరియాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవచ్చన్నారు. రేపు మరో 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనంతో వారం రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కంటిన్యూగా పడనున్న వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఛత్తీస్గఢ్ దంతేవాడలో జరుగుతున్న భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు 36 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. దంతేవాడ నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో ఉదయం నుంచి భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటికే మావోయిస్టుల దగ్గర నుంచి భారీగా ఆటోమేటిక్ వెపన్స్, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నాయి కేంద్ర బలగాలు. ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోందని చెప్తున్నారు పోలీసులు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్. కేంద్ర బలగాలకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదన్నారు.